ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ ను అధికారులు హోం క్వారంటైన్ లో ఉంచారు. ఈ మేరకు కమల్ హాసన్ ఇంటికి అధికారులు పోస్టర్ అంటించారు. ఈ మధ్య విదేశాల నుంచి కమల్ చెన్నై తిరిగి వచ్చారు. కమల్ హాసన్ ను హోం క్వారంటైన్ లో ఉంచడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, భారతీయుడు 2 సినిమా కోసం గత కొన్ని రోజుల ముందు వరకు సినిమా షూటింగ్ లో బిజీగా గడిపారు ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్. భారతీయుడు 1 సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత అదే సీక్వెల్ తో వస్తున్న రెండవ భాగం కూడా అభిమానులు అలరించాలి, మరోసారి తాను విశ్వ నటుడిగా పేరు సంపాదించుకోవాలని కమల్ హాసన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ భారతీయుడు 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా గత వారం రోజుల క్రితం, అంటే సరిగ్గా ఈ లాక్డౌన్ జరగకముందు, కర్ఫ్యూ ప్రకటన కాకముందు ఆయన విదేశాలకు వెళ్లడం జరిగింది. రెండు దేశాల్లో ఆయన షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత నేరుగా ఆయన చెన్నైకి తిరిగి రావడం, తన సొంత ఇంట్లోనే ఆయన రెస్ట్ తీసుకోవడం లాంటివి జరుగుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో షూటింగ్ అన్ని కూడా పూర్తిగా నిలిచిపోయింది. కానీ ఆ తర్వాత ఒకసారిగా నగరపాలక సంస్థ అధికారులకు విదేశాల నుంచి ఎవరు స్వస్థలాలకు వచ్చారు, ముఖ్యంగా ప్రముఖులు ఎవరైనా ఉన్నారా, లేకుంటే మిగిలిన వారు విద్యార్థులు ఎవరైనా విద్యను అభ్యసించి చెన్నై నగరానికి వచ్చారన్న కోణంలో పూర్తి స్థాయిలో వారు ఏదైతే విచారణ జరుగుతున్న సమయంలో కమల్ హాసన్ పేరు కూడా బయటకు వచ్చింది. దీంతో ఈ రోజు తెల్లవారుజామున చెన్నై కార్పొరేషన్ సంబంధించిన నగరపాలక సంస్థ అధికారులు నేరుగా కమల్ హాసన్ ఇంటి వద్దకు వెళ్లి ఆయన ఇంటి ముందు కరపత్రాలు అంటించడం జరిగింది. విదేశాల నుంచి ప్రస్తుతం కమల్ హాసన్ రావడం జరిగిందని, ఈ ఇంటికి దరిదాపుల్లో ఎవరు కూడా రాకూడదని చెప్పి ఆ కరపత్రాల్లో స్పష్టంగా నగరపాలక సంస్థ అధికారులు పేర్కొనడం జరిగింది. కానీ కమల్ హాసన్ విదేశాలకు వెళ్లారు కానీ ఆయన చాలా ఆరోగ్యంగానే తిరిగి వచ్చారని, కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అభిమానులు కావచ్చు, అక్కడ స్థానికులందరూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నగరపాలక సంస్థ అధికారులు కమల్ హాసన్ ఇంటి పక్కన వేరొకరి ఇంటికి కరపత్రాలు అంటించాల్సింది పోయి కమల్ హాసన్ ఇంటికి అంటించాలన్న ఒక వాదన కూడా వినబడుతుంది. కమల్ హాసన్ ఇంటి పక్కన ఉన్న ఇద్దరు విద్యార్థులు లండన్ కు వెళ్లి వచ్చారు, వారు కూడా విదేశాల నుంచి వచ్చే నేపథ్యంలో వారి ఇంటికి కరపత్రాలు అంటించాల్సి ఉంది. కానీ తెలియకుండా కొంతమంది నగరపాలక సంస్థ అక్కడ ఉన్న అధికారులు సిబ్బంది ఈ కమల్ హాసన్ ఇంటికి అంటించారని ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతుంది. మొత్తం మీద కమల్ హాసన్ లాంటి నటుడు ఇంటికి ప్రస్తుతం చెన్నై కార్పొరేషన్ సంబంధించిన సిబ్బంది కరపత్రం అందించడం, అందులోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సందర్భంలో ఈ ప్రచారం ప్రముఖ సినీ నటుడు పైన జరుగుతుండడం మాత్రం ఒక తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు. అయితే తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం పళనిసామిలు మాత్రం ఈ కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు రకరకాల ప్రయత్నాలు అయితే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా చెన్నై సిటీలో రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో 35 మంది పాజిటివ్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు చికిత్స కూడా కొనసాగుతుంది. అయితే మిగిలిన ఎవరికి కూడా సోకకుండా చాలా జాగ్రత్త వహిస్తున్నారు. కానీ మదురైకి సంబంధించి ఏదైతే మరొక వ్యక్తికి పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగిందని చెప్పొచ్చు. కానీ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దండి, దయచేసి ప్రజలందరూ కూడా సామాజిక దూరం పాటించండి, స్వీయ నియంత్రణలో ఉందని చెప్పి ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం పెద్ద ఎత్తున నగరాల్లో కూడా పోస్టర్లు అంటిస్తోంది. ఈ మధ్య కాలంలో సేలంలో ఒక వ్యక్తి రాజాజీ హాస్పిటల్లో ముఖ్యంగా మరణించడం, అందులోనూ పాజిటివ్ లక్షణాలు వచ్చిన 55 వ్యక్తి మరణించడం మాత్రం తమిళనాడు ప్రజల్లో ఒక తీవ్ర భయాందోళన కూడా గురైందని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇంటికి ఈ నగరపాలక సంస్థ అధికారులు ఈ కరపత్రం అందించడం మాత్రం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఆయన అభిమానుల్లో కూడా ఒకంత తీవ్ర ఆవేదనకు భయాందోళన గురి చేస్తుందని చెప్పొచ్చు. రోజా, రైట్, థ్యాంక్ యూ జగదీష్. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.